హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో వైఎస్ఆర్ చేయూత పథకం అనేది ప్రారంభం అవ్వడం జరిగింది కదా, అదేవిధంగా మనకు 15 డేస్ అయితే డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకు ఇప్పుడైతే డేట్ అనేది కూడా పొడిగించడం జరిగింది. సో లాస్ట్ డేట్ ఎప్పుడు అయితే చెప్తానో, అదేవిధంగా పెన్షన్ తీసుకుంటున్న వారికి కూడా ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత అనేది అర్హత ఉందని అయితే కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రెస్ మీట్ ద్వారా అయితే చెప్పడం జరిగింది. సో ఎవరికి పెన్షన్ ద్వారా తీసుకుంటారు అని అయితే చెప్తాను, ముఖ్యంగా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, అందులో ఆల్ అని సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు కదా. సో అర్హత ఉన్న ప్రతి ఒక్క మహిళలకి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు అయితే అర్హత ఉన్న ప్రతి మహిళలకు అయితే వైఎస్ఆర్ చేయూత అనేది 18,750 అనేది ప్రతి ఏటా అయితే పొందుతుందని అయితే కూడా చెప్పడం జరిగింది. సో చాలామంది అయితే అడుగుతున్నారు, ఇక్కడ వచ్చిన అప్డేట్ చూసుకున్నట్టయితే మనకు అంటే 45 ఇయర్స్ అబో అని అయితే మెన్షన్ చేయడం జరిగింది. అంటే మనకు 46 నుంచి అయితే ఏజ్ అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు, మాకు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 75 ఉంది, అంటే 1875 అలా ఉందని అయితే అడుగుతున్నారు. సో 75 కాకుండా 74 నుంచి అయితే మనకు యాడ్ అవుతుందని అయితే కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే మనకు 45 ఇయర్స్ అనేది అబోవ్ అనేది ఉండాలి. అంటే క్లియర్గా మనకు క్లియర్గా చూసుకున్నట్టయితే 46 అనేది కూడా ఏజ్ అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో చాలామంది అయితే అడుగుతున్నారు, 45 ఇయర్స్ నుండి 60 ఇయర్స్ వరకు కదా మాకు 45 ఇయర్స్ అనేది ఉంది, ఎలిజిబులా కాదని అయితే అడుగుతున్నారు. సో మనకు పేజ్లో చూసుకున్నట్టయితే మనకు 45 అబోవ్ అని అయితే క్లియర్గా అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఈ యొక్క డేట్ అనేది మనం చూసుకున్నట్టయితే ముందుగా అయితే మనకు 1 జూలై నుంచి 15 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత మనకు క్యాబినెట్ మీటింగ్ అనేది జరిపిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అదేంటంటే మనకు చాలామంది అయితే పెన్షన్ అనేది తీసుకుంటున్నారు కదా, అంటే వితంతు కానీ లేకపోతే భర్త వదిలేసి ఒంటరి మహిళలు ఎవరైతే ఉంటారో వారు కూడా పెన్షన్ అనేది తీసుకోవచ్చు. అంటే పెన్షన్ అనేది తీసుకున్నా కూడా ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకం అనేది కూడా వారికి కూడా వర్తిస్తుందని అయితే కూడా ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో అనేది కూడా స్పష్టం చేయడం జరిగింది. సో మనకు వైఎస్ఆర్ చేయూత అనేది ప్రతి ఒక్కరికి అయితే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అయితే వస్తుంది అనేది కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు పెన్షన్ తీసుకుంటున్న వారికి అయితే అని చెప్పాము కదా. సో పెన్షన్ తీసుకుంటున్న వారి అందులో అయితే ఒంటరి మహిళ, అంటే ఎవరైనా కానీ భర్త వదిలేసి అంటే ఒంటరిగా ఉన్నా కూడా, తర్వాత మనకు వితంతువులు మహిళలు ఉంటారు కదా, సో వారికి కూడా ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత అనేది కూడా అర్హత ఉండేలా చూస్తామనేది కూడా చెప్పడం జరిగింది. సో ఇక చూసుకున్నట్టయితే ముందుగా అయితే ఫస్ట్ మనకు పెన్షన్ తీసుకున్న వారికైతే ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత అర్హత లేదన్నారు కదా. సో అప్పుడు చూసుకున్నట్టయితే మనకు 25 లక్షల మంది వరకు అయితే దాదాపుగా అర్హత ఉన్నవారు అయితే కూడా తేల్చడం జరిగింది. సో మనకు దీని అంటే పెన్షన్ తీసుకుంటున్న వారికి కూడా వైఎస్ఆర్ చేయూత వర్తిస్తుందని చెప్పడంతో మరో 8 లక్షల మహిళలు అయితే కూడా అర్హత పొందారని అయితే కూడా స్పష్టం చేయడం జరిగింది. సో దాదాపుగా చూసుకున్నట్టయితే మనకు 33 లక్షల మంది అయితే ఈ యొక్క వైఎస్ఆర్ చేయూతకు అనేది అర్హులని అయితే కూడా తేలడం జరిగింది. సో ఫ్రెండ్స్, మనకు చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ చేయూత ప్రతి ఒక్కరికి అయితే ఇస్తామనైతే కూడా స్పష్టం చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం కూడా. సో మీరు ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది మీ యొక్క వాలంటీర్స్తో గ్యాదర్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అనేది వాళ్ళకి ఇచ్చినట్టయితే వైఎస్ఆర్ చేయూత అనేది మనకు 12 ఆగస్టు అయితే ప్రతి ఒక్కరికి అయితే డబ్బు జమ అవుతుంది. మెయిన్గా చూసుకున్నట్టయితే మనకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు అనేది అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. క్యాస్ట్ ఇన్కమ్ కూడా తీసుకుంటున్నారు. సో ఇక డీటెయిల్స్ అన్ని చెప్పడానికి మీ వీడియో అనేది చేయడం జరిగింది. మీకు వీడియో నచ్చినట్టయితే కంపల్సరిగా వీడియో అనేది షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి, డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.